ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ను ప్రకటించారు. 2023 సంవత్సరానికి వైద్య రంగంలో ఇద్దరు వైద్య నిపుణులు కటాలిన్ కరికో, ట్రూ వైస్మెన్లకు నోబెల్ బహుమతి సంయుక్తంగా వరించింది. COVID-19ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు mRNA వ్యాక్సిన్ల అభివృద్ధికి తోడ్పడే న్యూక్లియోసైడ్ బేస్డ్ మార్పులపై కీలక పరిశోధనలు చేసినందుకు వీరికి నోబెల్ మెడిసిన్ ప్రైజ్ లభించింది. నోబెల్ మెడిసిన్ కమిటీ సెక్రటరీ థామస్ పెర్మ్లన్ ఈ అవార్డును ప్రకటించారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటి. వైజ్మెన్ కటాలిన్ కరికో పరిశోధనలు mRNA మన రోగనిరోధక వ్యవస్థతో ఎలా సంఘర్షణ చెందుతుందనే దానిపై అవగాహనను ప్రాథమికంగా మార్చింది అని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆధునిక కాలంలో ఓ మహమ్మారి మానవ ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించిన సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి అనూహ్యంగా పెరగడానికి ఇవి దోహదం చేశాయని నోబెల్ కమిటీ పేర్కొంది. డైనమైట్ను కనిపెట్టిన స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పంతో వైద్యశాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారిని గౌరవించడానికి ఈ అవార్డును స్థాపించారు.